శ్రీ గురుభ్యో నమః. పరమపవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తోబట్టువులు, నా సోదరులు, నా సోదరీమణులు, నా తల్లులందరూ కూడా రాసేటటువంటి ప్రశ్నలో ఇదొక ప్రశ్న. మేము గరుడ పురాణం చదవచ్చా? గరుడ పురాణం మేము మా ఇంట్లో పెట్టుకోవచ్చని అడుగుతుంటారు. అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి పురాణంలో ఒకటి గరుడ పురాణం. దీన్ని కొంతమంది కావాలని కొన్ని రకాల కర్మలకు మాత్రమే, ఎవరో కాలం చేసినప్పుడు, స్వర్గస్థులైనప్పుడు మాత్రమే దీన్ని దానం చేయాలి, దీన్ని చదవాలని చెప్తూ ఉంటారు. ఇది పూర్తిగా అబద్ధం. ఇలాంటి మాటలు నమ్మనే నమ్మద్దు. మనకున్నటువంటి ఉపనిషత్తులైనా, వేదమైనా, ఇతిహాసాలైనా, పురాణాలైనా, ఏ గ్రంథమైనా కూడా మనలో ఉన్నటువంటి దివ్య జ్ఞానాన్ని పెంచుకోవడానికే మహర్షులు, మహానుభావులు కూడా వారి శక్తిని ఉపయోగించి రచించడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి పురాణాన్ని రాయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కో తత్వ సంబంధమైనటువంటి గ్రంథాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో 18 పురాణాల్లో ఉన్నటువంటి గొప్ప పురాణమే గరుడ పురాణం. ఈ గరుడ పురాణాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టము లేదు, కష్టము లేదు. ఒక పుస్తకాన్ని మన ఇంట్లో ఉంచుకుంటే మనకు జ్ఞానం వస్తుందే కానీ కష్టం వచ్చే అవకాశమే లేదు కదా. ఒక్కసారి మీరందరూ కూడా ఒక పాజిటివ్గా ఆలోచన చేయండి. ఏ పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టుకున్నా కూడా మీకు దివ్య జ్ఞానం వస్తుంది. ఎలాంటి పుస్తకాలు మన ఇంట్లో ఉండకూడదు అంటే, అశ్లీల సాంగత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు, అసభ్యకరమైనటువంటి పుస్తకాలు, ధర్మాన్ని దైవాన్ని దూషించేటటువంటి నాస్తిక సంబంధమైనటువంటి పుస్తకాలు, మన యొక్క సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, సంస్కారాన్ని పాడు చేసేటటువంటి పుస్తకాలు, ఇలాంటివి పెట్టుకోకపోవడం మంచిది. కానీ ఇక్కడ పురాణాల్లో గొప్ప పురాణం ఇది, గరుడ పురాణం. ఈ గరుడ పురాణం ఏం చెప్తుందంటే, ఎవరు ఏ కర్మ చేయాలి, ఎవరు పాపం చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వస్తుంది, ఎవరు ఎలాంటి పుణ్యకర్మ చేస్తే ఎలాంటి సద్గతులు, ఉన్నత గతులు వస్తాయి, ఏ పుణ్యాన్ని ఎప్పుడు చేయాలి, పాపం అనేది మన నుంచి బయటకు పోవాలంటే మనమేం చేయాలి అనేటటువంటి దివ్య జ్ఞానాన్ని మనకు ప్రబోధించేటటువంటి దివ్య గ్రంథమే గరుడ పురాణం. దీనిపైన అనేక రకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ కేవలం కొంతమంది కావాలని సృష్టించినవే తప్ప వాటి యథార్థమే కాదు. ఆ గ్రంథాన్ని పెట్టుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టము కలిగే అవకాశమే లేదు. ఇదొక జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, మీ పిల్లలకు నేర్పండి. రేపు భావి భారత పౌరులు వాళ్ళంతా కూడా ఈ సమాజంలో గొప్ప శక్తివంతమైన వ్యక్తులుగా మారాలి. వాళ్ళందరూ కూడా వారికి మీరు చదవండి, మీకు జ్ఞానం వస్తుంది, మీ పిల్లలకు నేర్పండి, వారి సమాజాన్ని ఉద్ధరిస్తారు. ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఈ కాలభైరవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎంతో అమూల్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు వేగవంతమే మేము పంపించడం ప్రయత్నం చేస్తూ ఉంటాము. దీంతోపాటు అక్కడ బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ గ్రంథాలకు సంబంధించి రాజమండ్రిలో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైద్య, ఇతిహాస సంబంధమైనటువంటి, జ్యోతిష సంబంధమైన గ్రంథాలన్నింటినీ కూడా దొరికే అమూల్యమైనటువంటి గ్రంథం ఇది, మోహన్ పబ్లికేషన్స్, రాజమహేంద్రవరంలో ఉంది. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథం కావాలన్నా కూడా ఈ మోహన్ పబ్లికేషన్స్ వారిని సంప్రదించవచ్చు. వారికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా అనేక రకాల ప్రాంతాల్లో పుస్తకాల షాపుల్లోనూ, ఆధ్యాత్మిక భాండాగారాలు లభిస్తుంది. మీ అందరూ కూడా జ్ఞానాన్ని పెంచుకోండి, 10 మందికి పంచండి. మీ అందరికీ శుభం భవతు.